కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండల పరిధిలోని 23 గ్రామాల నుంచి పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా పంచాయతీ కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు తీసుకుంటున్నారు. కరప పంచాయతీలో కరప గ్రామంలోని 7వ వార్డు నుంచి డిహెచ్పి సాంబశివరావు నామినేషన్ వేయడం జరిగింది. అందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పెద్దాపురం డివిజన్ లో మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కరప మేజర్ పంచాయతీ గద్దంలో ఈ పంచాయతీ నుంచి 8వ వార్డు మెంబర్ గా అత్యధిక మెజార్టీతో నేను గెలవడం జరిగింది. ఇప్పటికీ అదే మెజార్టీ పంచాయతీలో రికార్డు. ఇప్పుడు 7వ నెంబర్ వార్డు జనరల్ కేటాయించడంతో 7వ వార్డు నెంబర్ గా ఇవాళ ఈ రోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. ఆర్వో కరప పంచాయతీ ఆఫీసులో ఆర్వో గారికి నామినేషన్ పత్రాలు ఇవ్వడం జరిగింది. కేవలం గ్రామాల అభివృద్ధి రాజకీయాలు తావు లేకుండా అందరినీ కలుపుకుపోయే ఉద్దేశంతోనే నేను చేశాను. గతంలో ఏదైతే నేను చేసానో పనులు ప్రజలందరికీ గుర్తున్నాయి. దీంతోపాటు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో నేను సభ్యునిగా ఉన్నాను. రాష్ట్రీయ బ్రాహ్మణ ఫండ్ తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శికున్నా. ముఖ్యంగా కరోనా క్లిష్ట కాలంలో కాదు, 4 నెలల పాటు వరుసగా శునకాలు, అదే విధంగా ఆవులు, వానరాలు, ఇక యాచకులు, వలస కార్మికులు, నిరుపేదలు, బ్రాహ్మణులు, పురోహితులకి అన్నదానం 4 నెలలు కంటిన్యూగా చేయడం జరిగింది. కేవలం సామాజిక ఒక జర్నలిస్టుగా, సీనియర్ జర్నలిస్ట్గా 20 సంవత్సరాల నుంచి పాత్రికేయుడిగా పనిచేస్తూ ఇవాళ పంచాయతీలో దిగడానికి కారణం కేవలం గ్రామాల అభివృద్ధి, రాజకీయాలకు తావులేని గ్రామాలను చేయాలన్న ఉద్దేశంతో దిగడం జరిగింది.